మన ఇంట్లో కూడా వస్తూ ఉండే చర్చ ఇది. వండిన బియ్యాన్ని తినాలా లేక చపాతి లేదా రొట్టె తినాలా అని రెండింట్లో ఏది బెటర్ అనే టాపిక్ మీద గంటల కొద్దీ చర్చలు పెట్టుకునే వారిని కూడా చూసే ఉంటాం. మరి న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం చపాతి రైస్ లో ఏది బెటర్, ఏం తినాలి? నిజానికి ఇప్పుడు మనం తింటున్న రైస్ పూర్తిగా న్యూట్రియన్స్ ని కలిగి ఉండదు. కారణం తెలుసుగా, పాలిష్డ్ రైస్ మనం తినేది. తెల్లగా ఉండేట్లు పాలిష్ చేయడం వలన ఫైబర్, ఐరన్, కాల్షియం, బి కాంప్లెక్స్ విటమిన్స్ ని కోల్పోతుంది రైస్. అంటే మనకు అందేది స్వచ్ఛమైన బియ్యం కాదన్నమాట. చాలా మందికి తెలియని విషయం, ఇప్పుడు మనం తినే బియ్యంలో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువే. అందుకే మనం ఎక్కువ క్యాలరీలు తీసుకుంటాం. అందుకే మిగతా వాటితో పోల్చుకుంటే వండిన బియ్యం ఎక్కువ తింటామన్నమాట. ఇక కల్తీ లేని గోధుమ అలా కాదు. ఫైబర్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఐరన్, కాల్షియం, సెలెనియం, పొటాషియం, మెగ్నీషియం అన్ని బాగా దొరుకుతాయి. కార్బోహైడ్రేట్లు బాగా ఉండటంతో ఎక్కువ క్యాలరీలకు పోకుండా ఓ లిమిట్ లో తినవచ్చు. అయితే రైస్ తో పోల్చుకుంటే చపాతీలో తక్కువ క్యాలరీలు లభిస్తాయని కాదు, క్యాలరీల ఇంటేక్ మాత్రం తగ్గుతుంది. ఇది లాభదాయకం. కాబట్టి స్వచ్ఛమైన బ్రౌన్ రైస్ లభిస్తే మొహమాటం లేకుండా తినండి. ఇక వైట్ రైస్ చపాతీలలో ఏది తినాలో మీకే వదిలేస్తున్నాం. కానీ చపాతీ మాత్రం వైట్ రైస్ కన్నా బెటర్ ఆప్షన్ లెక్కలోకే వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.